ఆడపడుచు అమ్మ ఏం జరిగిందమ్మా అశోక్ కాశీ రావణ్ అతను కబ్జా చేయాలని చూస్తున్నారండి. దీని కాదు స్థానిక ఎమ్మెల్యే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి అభయహస్తం ఉందండి. ఇప్పుడు మమ్మల్ని మా బిల్డింగ్ లో మమ్మల్ని ఉండేయట్లేదండి. ఈ అమ్మాయి నా కూతురండి, నా కూతురండి. మళ్ళీ మా పిన్ని గారండి, మా ఆడపడుచండి, మా అత్తగారండి, మా చిన్నత్త గారండి. మేమెవరం బయట వాళ్ళం లేవండి. మొన్న ఒక రోజు వచ్చి బిల్డింగ్ ఎలాగ చేస్తే ఒక్క పిల్ల ఉందని మా మేము వచ్చామండి. మేము అంటౌన్ లో ఉంటామండి. మా పిన్ని గారు వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. పిల్ల ఒక్కటి అల్లాడుతుంది, చూడటానికి వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళు కూడా మేము గుండె చూడండి లోపల మేము పట్ల పెట్టుకొని నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నామండి. ఉంటున్నా సరే మమ్మల్ని పోలీసులు కూడా రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు మమ్మల్ని బయటకి తోలుతున్నారండి. ఇంకా మేము రోడ్డు మీదే ఉంటాం, రోడ్డు మీద ఉండండి. ఇది 60 సంవత్సరాల క్రితము మా అల్లుడు గారు తాతయ్య గారు కొన్న ఆస్తి అండి, వారసత్వ ఆస్తి. నా మనవడు ఉన్నాడు. వీళ్ళు పౌర పటాన్ని తీసుకునేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తీసేయండి సార్, తీసి ఫోన్లో పెట్టాను. Thank you.